రాష్ట్ర వ్యాప్తంగా మాకు మంచి ఫలితాన్ని ఇచ్చారు ప్రజలు. వారందరూ కూడా మా పార్టీ తరఫున, మా నాయకుల తరఫున, ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ గారి తరఫున వారందరూ కూడా శిరస్సు వంచి వినమ్రంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఇచ్చినటువంటి బాధ్యతని మరింత వినయంగా స్వీకరిస్తూ వారు ఏ నమ్మకంతో అయితే, ఏ విశ్వాసంతో అయితే మాకు అధికారాన్ని కట్టబెట్టారో తప్పనిసరిగా దానికి వారి ఆకాంక్షలకు అనుగుణంగా మేము తప్పనిసరిగా పనిచేసి వారందరూ రుణం తీర్చుకుంటాం. ఎందుకనంటే ఇది ఒక ఎలక్షన్లాగా అనిపించింది నాకు, ఒక ఫ్యాన్ సునామీలాగా అనిపించింది, ఒక విప్లవంలాగా అనిపించింది. మనం చిన్నప్పుడు చదువుకున్న విప్లవం గురించి పుస్తకాల్లో, అది ఎప్పుడు కూడా మన చోళ్ళ ఆనాడు ఇంద్ర రామారావు పార్టీ పెట్టినప్పుడు కానీ, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ జనరల్గా ఎలక్షన్స్ గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు. కానీ ఒక వన్ సైడ్ 175 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఒక చంద్రబాబు గారు తప్పనిచ్చి 30,000 మెజార్టీ, మిగిలిన కాన్స్టిట్యున్సీలన్నీ కూడా గెలిచిన 22 గెలిచారు. ఎన్ని గెలిచారంటే 23 గెలిచారంట. ఆ 23 కూడా చాలా నేరో మార్జిన్తో గెలిచారు. అవి కూడా మా చిన్న చిన్న తప్పిదాలతోటి మన జిల్లాలో కూడా మేము 4 సీట్లు కోల్పోవడం జరిగింది. అది చాలా దురదృష్టం. తప్పనిసరిగా మా తప్పులు ఏమున్నాయో మేము ఒకసారి రివ్యూ పెట్టుకుని మా సిటీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, తప్పనిసరిగా మా రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో, ఇన్ఛార్జ్ వీసీఆర్ గారి ఆధ్వర్యంలో కరెక్ట్ చేసుకుంటాం. రాబోయే రోజుల్లో నేను ఒకటే చెప్పాను, వైఎస్ఆర్సిపి జెండా ఎగరకపోతుంది రాష్ట్రంలో అని. అప్పుడు ఎవరు నమ్మలా, తెలుగుదేశం పార్టీ మంచి ఫుల్ స్వింగ్లో ఉంది, చంద్రబాబు గారు గాల్లో ఉన్నాడు. నేను చెప్పాను, అయ్యా గెలవటం మామూలు గెలవటం కాదు, జగన్ గారు సునామీ సృష్టిస్తారని చెప్పాను. తర్వాత నేను నాతో పాటు చాలామంది జాయిన్ అవ్వడం జరిగింది, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ. నేను చెప్పేది ఒకటి, ఈయన కూడా చెప్తున్నాను నీకు, మీకు రేపు పొద్దున ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, పరిపాలన అంటే ఇలా ఉండాలి, ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చూపించబోతున్నారు. ఎందుకనంటే ఆయనకి అధికారం కొత్త కాదు, ఆయనకి డబ్బులు కొత్త కాదు. వాళ్ళ నాన్నగారు పులివెందుల నియోజకవర్గంలో గత 35 సంవత్సరాల నుంచి అక్కడే పుట్టి పెరిగి మరి ఓటమి ఎరిగని మగధీరుడు రాజశేఖర రెడ్డి. ఎన్నో కష్ట నష్టాలు 10 సంవత్సరాలు కష్టపడి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల్లో దేశంలోనే ఒక మంచి సీఎంగా పేరు తీసుకున్న వ్యక్తి ఆయన చూశాడు. అలాగే చిన్న ఆయనకి 10 సంవత్సరాలు పడితే 29 సంవత్సరాల్లోనే జీవితం మొత్తం నేర్పించింది పాఠాలన్నీ కూడా. తండ్రిని కోల్పోవటం, అధికారాన్ని కోల్పోవటం, ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు చేసిన కుట్రలకి బలయ్యి 16 నెలలు జైల్లో ఉండటం, మళ్ళీ బయటికి రావటం, ఆర్థిక ఇబ్బందులు, అలాగే ఈ చంద్రబాబు నాయుడు సంతలో పశువులు కొన్నట్టు 23 మంది ఎమ్మెల్యేలు కొంటాం, 3 ఎంపీలు కొంటాం. దేనికి చెల్లించకుండా, దేనికి భయపడకుండా ఒక చిత్తప్రజ్ఞతోటి ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో అలా ఉండి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రేపు ఈ చంద్రశేఖర్ గారి తర్వాత మాజీ ప్రధానమంత్రి, దేశంలోనే అత్యధిక దూరం నడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలతో మమేకమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన్ని ప్రజలు విశ్వసించి ఒకసారి అవకాశం ఇవ్వాలని అవకాశం ఇచ్చారు. తప్పనిసరిగా నాయకత్వంలో మేమందరం కూడా పార్టీ మరి తలెత్తుకుని తిరిగే విధంగా, పార్టీకి కానీ నాయకుడికి కానీ మంచి పేరు తెచ్చుకునే విధంగా మేము నడుచుకుని ఈ పరిపాలన సాగిస్తామని, ముఖ్యంగా మన విశాఖపట్నం వరకు తీసుకుంటే మరి విశాఖపట్నంలో కూడా 11 సీట్లు మేము గెలుచుకోవడం జరిగింది. సిటీలో చిన్న చిన్న పొరపాటు వల్ల కోల్పోయాం, తప్పనిసరిగా సిటీలో కూడా మా పొరపాటు సరిదిద్దుకుంటాం. తప్పనిసరిగా ఈ విశాఖపట్నం కార్పొరేషన్ మీద కూడా వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేస్తాను ఈరోజు చెప్తున్నా, రాసుకుంటాం. 24వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలు చెప్తున్నాను, తప్పనిసరిగా అన్ని వార్డుల్లో కూడా 81 వార్డులు 81 వార్డులు 100 వార్డులు 100 వార్డులో కూడా ఈ వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేస్తాం. తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీ కావచ్చు, జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తాం. వాళ్ళు చేసేటువంటి భూదోపిడీ కానీ, భూ కుంభకోణాలు కానీ, అరాచకాలు కానీ, అక్రమాలు కానీ మాత్రమే తప్పనిసరిగా చేయమండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు మా మీద ఉన్నటువంటి గుర్తింపు గౌరవంతో ఏ రకంగా మాకు తీర్పునిచ్చి మాకు ఒక అధికారాన్ని కట్టబెట్టారో దాన్ని సద్వినియోగపరుచుకుని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు
30 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నారు. ఆ రకంగా మేము మా పరిపాలన కానీ మా విధానాలు కానీ ఉంటాయని తెలియజేసుకుంటూ, ఈ పరిపాలన కానీ ఈ రాజ్యం రాజన్న రాజ్యం కానీ ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క వర్గానికో మేలు చేసేదిగా ఉండదు. తప్పనిసరిగా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా, అన్ని కులాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా, అన్ని ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ఈ పరిపాలన సాగుతుందని తెలియజెప్పడానికి మరి మీకు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలను శోధించి పరిశీలించి వివరించేదే మన డిఎన్ఏ టీవీ. ఆదరించండి మన రాష్ట్రం, మన ఛానల్ డిఎన్ఏ టీవీ. ప్లీజ్ షేర్, అన్లైక్, సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ డిఎన్ఏ టీవీ తెలుగులో.